ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్, ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేసి కారు దిగేశారు. ఇక హస్తం పార్టీ చేయి అందుకున్నారు. చేయిలో చేయి కలిపి మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో మనం ప్రెసెంట్ చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఆయన తనయుడు భాస్కర్ రెడ్డి, ఆయన ఇంతకు ముందు డిసిసిబి చైర్మన్ గా ఉండే, సో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి పదవిని అనుభవించారు భాస్కర్ రెడ్డి. ఆ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్పీకర్గా కూడా పనిచేశారు. మొదటిసారి ఎన్నికైన తర్వాత చాలా గొప్పగా కేసీఆర్ని అభివర్ణించారు. ప్రతి స్పీచ్లో కేసీఆర్ మానస పుత్రిక అంటూ కూడా చాలా వరకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారంటూ కేసీఆర్ కు నమ్మిన బంటులా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కు షాక్ అయితే ఇచ్చారనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ చేరదీసినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో పోచారం ఒకరు. ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఆనాడు అవి తప్పని పరిస్థితులు, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, టీడీపీ నుంచి చేరాల్సిన పరిస్థితే ఉండే బీఆర్ఎస్లో. సో ఇక టీడీపీ లేదు రాష్ట్రంలో అనుకున్న క్రమంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానాన్ని ఇచ్చింది, ఆయనకి గౌరవప్రదమైన శాఖను కేటాయించింది, వ్యవసాయ శాఖను. ఆ తర్వాత మంత్రి పదవిని ఆయన అనుభవించిన తర్వాత తీరా చూసుకుంటే రెండోసారి ఎన్నికైన తర్వాత స్పీకర్ పోస్ట్ ను కూడా పోచారానికి ఇవ్వడం జరిగింది. ఆయన స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, సో అట్లాంటి సీనియర్ నాయకుడు, సో బాన్స్వాడ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలను శాసించే వ్యక్తి. అటు కామారెడ్డి కానివ్వండి, ఇటు నిజామాబాద్ లో కానివ్వండి, చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఆయన. రూరల్లో పోచారంకి చాలా మంచి పేరుంది. పోచారం అంటే చాలా మందికి అభిమానం, ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కానీ సామాన్య ప్రజల ఇంటికి కూడా వెళ్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలోనైతే ఎక్కడా లేనన్ని, ఎక్కడా నిర్మించనన్ని డబుల్ బెడ్రూమ్స్ బాన్స్వాడ నియోజకవర్గంలో. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నియమించారు. అదే అతన్ని కాపాడింది ప్రత్యర్థుల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగుల రవీందర్ రెడ్డికి సీట్ ఇవ్వడం జరిగింది, అంటే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి. పోచారం పైన మెరుపు దాడినైతే చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా పోచారంని ఓడించాలంటూ విశ్వ ప్రయత్నాలు చేసింది, అయినా కానీ అదరలేదు, బెదరలేదు. పోచారంని ప్రజలు గెలిపించారు, ఆయన్ని అంటే వ్యక్తిగా ఆయన గెలిచారనేసి చెప్పొచ్చు. రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ కొంత అన్ని సీట్లు రానప్పటికీ కూడా రూరల్ లెవెల్లో చూసుకుంటే పోచారంకి ఉన్న మంచి పేరుకి, పోచారంకు ఉన్నటువంటి ఇమేజ్కి, పోచారంకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం దృష్ట్యా ఆయన్ను మళ్ళీ గెలిపించడం జరిగింది ప్రజలు. సో ఆ గెలుపు తర్వాత ఆయన 6.5 నెలలు అవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఒక్క విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీని చేయలేదు. ఎమ్మెల్యేగా ఉండి, అపోజిషన్లో ఉండి, సో శాసనసభ్యులుగా ఉండి కూడా ఒక్క విమర్శ కూడా కాంగ్రెస్ పైన చేయలేదు. సో దీంతో ఇటు సైలెంట్గా ఉన్నారనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే సడన్గా షాక్ ఇచ్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో ఆయన హైదరాబాద్ నివాసంలో, ఆయనకున్నటువంటి హైదరాబాద్ నివాసంలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఆయనకు కండువా కప్పి పూల బొకే ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దాంతోపాటు మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మంత్రి పదవిని కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దానికి ఆయన ఒప్పుకున్నారు కాబట్టే పార్టీ మారారు అనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కేసీఆర్ని రోజు రోజుకు బలహీనం చేయాలి, కేసీఆర్ని సావు దెబ్బ కొట్టాలనేసే ఉద్దేశంతో రేవంత్ కంకణం కట్టుకొని కూర్చున్నారు. అప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ను పూర్తిగా దివాలా తీసిందో కేసీఆర్, సేమ్ అట్లనే కేసీఆర్ని కూడా దివాలా తీయాలి, కేసీఆర్ని లేకుండా చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో కేసీఆర్ని రాజకీయంగా దెబ్బ కొడుతున్నారు, మానసికంగా దెబ్బ కొడుతున్నారు. సో అదేవిధంగా నోటీసులు ఇచ్చుకుంటూ ప్రతి విషయంలో కూడా కేసీఆర్ పని ఎదురు దాడి అనేసి చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా 20 మంది ఎమ్మెల్యేలు పోచారం పోతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి. పోచారంతో పాటు ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. మరి దానికి
కాంగ్రెస్ నుంచి చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా పార్టీలో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ ని మొత్తం ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం, కేవలం ఆ కుటుంబం ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీగా ఉంటది, ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు తప్ప బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అనేసి చాలా సార్లు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉండే. సో కుటుంబ పార్టీగానే ఉండిపోతుంది అనేసి కూడా చాలా సవాళ్ళు విసినటువంటి పరిస్థితి. తర్వాత కేసీఆర్ చేసినటువంటి సంస్కృతే ఆయనకు రుచి చూపిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉండే. సేమ్ అట్లనే కేసీఆర్ ఎట్లయితే 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారో సెకండ్ టైం గెలిచిన తర్వాత భారీ మెజార్టీ వచ్చినా కానీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. సో అట్లనే ఇప్పుడు పదవి ఆశయం చూపించి కొంతమందిని బీఆర్ఎస్ నాయకులను లొంగదీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మన రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేసి ఒకటి ఉంది, కానీ అది ఇప్పటికీ ఎవరికి తెలియదు. దాన్ని అతిక్రమించి ఆ చట్టాన్ని తుంగలోకి దొక్కి సో ఈ విధంగా, అది కూడా రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి చట్టమే అది. సో 1954లో తెచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలోకి దొక్కి, రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి ఆ చట్టాన్ని తుంగలోకి దొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విపక్ష నాయకులను ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూసేటటువంటి ఒక చర్యకైతే పూనుకున్నారు. సో చూడాలి ఇంకా పరిణామాలు ఎట్లా మారుతాయి, ఇంకా ఎంతమంది పార్టీ మారుతారు అనేది కూడా మనకు త్వరలోనే తెలియబోతోంది.